శ్రీ నమః నమాగణాధిపతాట్ ప్రేక్షకులకు జ్ఞానపశునాభ సమేత స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ కూడాను అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పాడి రాష్ట్రాలు దేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతు దయ సర్వదామనంద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీ సార్వరీనామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను పంచాంగ పఠనం నేను చేస్తున్నాను పంచాంగ శ్రవణం మీరు చేస్తున్నారు పంచాంగ పఠనంలో ముందుగా నవనాయక ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాజ్యాధిపత్యం బుద్ధుడికి వచ్చింది రాజ్యాధిపత్యం ముదిరికి రావడం వల్ల అధికార రాజకీయ వర్గం ప్రజాసేవకి అంకితమవుతుంది అన్యాయాలకు అక్రమాలకు ప్రజలను దోపిడీ చేస్తున్న సంస్థలను వ్యక్తులను అదుపు వాళ్ళు ఉంటారు విద్యా వైద్యం సామాన్య మానవులకు అందుబాటులోనే ఉంటాయి ప్రజలను దోపిడీ చేసేవాళ్లే మేధావులుగా గొప్పవాళ్ళుగా శామణి అవుతారు కళ్ళ ముందు కనపడుతున్న క్రూర విషజంతువులను వదిలిపెట్టి అడవి కప్పులు పడటానికి నానా తిప్పులు పడతారు ప్రజల ఆలనా పాల చూసి అవినీతి లేని సమాజంలో అందరూ సమంగా ఎంచబడే ఆరోగ్యకర సమాజం నిర్మించడంలో పాలకులు విజయం సాధిస్తారు కుల మత వర్గ ప్రాంతీయ విచక్షణలు అధికమవుతాయి ప్రచండమైన ఎండాకాలం గతంలో లేని విధంగా ఇబ్బంది పడుతుంది గ్రామాలలో రవాణా కాష్టాలు రగులుతాయి రక్షకబొట్లకు చేతినిండా పని చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని నేరాలు ఘోరాలు తప్పిదారు చేసిన పెద్దలు స్వేచ్ఛగా సమాజాన్ని తలెత్తుకొని ధీమాగా తిరుగుతారు పరిపాలనాపరమైన విషయాలు బాగుంటాయి పన్నులు వసూలు చేసే అధికారులకు బాధ్యతలు పెరుగుతాయి వచ్చే ఆదాయానికి ఖర్చుకి పొంతలు కుదరక ప్రజలు ఆర్థిక లేమితో ఇక్కట్ల పాలయ్యే పరిస్థితిని కూడా గోచరిస్తోంది ప్రకృతి దయ మనుషులపై గణనీయంగా తగ్గిందన్న భావన ప్రతి ఒక్కరిని బాధిస్తుంది ఇప్పటి వరకు న్యాయబద్ధంగా గౌరవం కాపాడుకుంటూ వస్తున్న వ్యవస్థల పరుగు కూడా పోతుంది అన్ని రకాల వైద్య వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అంతో ఇంతో మేలు జరుగుతుంది వయోవృద్ధుల కష్టనష్టాలను పట్టించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వైద్య సదుపాయాలు కూడా సక్రమంగా అందుతాయి వినోదం ఆహార పదార్థాలు మనుషుల జీవన గమనాన్ని మార్చివేస్తాయి ఈ మార్పు మంచికి దారితీయుదు విద్యా వ్యాపారం వైద్య వ్యాపారం పోటాపోటీగా నడుస్తాయి అన్ని రంగాలలో ధర్మం కాలం మీద కూడా నడవలేదు చతికిల పడుతుంది ఆహార ధాన్యాల పంపిణీ బాగుంటుంది ఆహార ధాన్య వ్యాపారాలు బాగుంటాయి సమస్యలకు పరిష్కారాలు సమస్యలే అవుతాయి ఆత్మీయుల ప్రేమాభిమానాలను సహకారాన్ని డబ్బుతోనే కొనుక్కోవలసిన దుస్థితి సమాజంలో ఏర్పడుతుంది నిజాయితీగా పనిచేసే అధికారుల చేతులకు బంగారు సంఖ్యలు పడతాయి తదుపరి మంత్రిత్వం చందునికి వచ్చింది అందరూ పైకి బాగానే ఉంటారు ఎవరి ధోరణి వాళ్ళదే మేమే గొప్ప మాకే అంతా తెలుసు ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు మా పని మేము సక్రమంగానే చేస్తున్నాము అనవసరమైన సలహాలు మేము కోరిన సలహాలు ఇతరులు ఎంత గొప్పవాళ్ళైనా మాకు అవసరం లేదు ఇలాంటి ధోరణి అన్ని రంగాలన్న విస్తరిస్తుంది వ్యాపిస్తుంది తాత్కాలిక ప్రయోజనాలు సాధించడంలో ఉన్న పట్టుదల దీర్ఘకాలిక ప్రయోజనాల దీర్ఘకాలిక వ్యవహారాలపై ఉండదు ఈ సంవత్సరం ప్రతి వివాద ప్రతి విషయం వివాదాస్పదం అవుతుంది హింస ప్రజలుతుంది పేలుళ్ళు విస్ఫోటనాలు అగ్నికీలలు భవంతులు కోలుట సామూహిక ప్రత్యక్ష పోరాటాలు చరిత్రలో చీకటాశ్యాయాలకు దారితీస్తాయి ఉద్యమాలు నిరసనలు నిశ్చయ సంకటం అవుతాయి కొన్ని సందర్భాల్లో పాలకులు న్యాయంగా పవతిచ్చినా జనులు గ్రహించకపోవటం మరొక వింత చట్ట నిబద్ధత లేని పోరాట యోధుల కూటములు పెను సవాలుగా పరిణమిస్తాయి వ్యవసాయం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఉపశమనం కలుగుతుంది ప్రముఖ వ్యక్తులకు ప్రాణగండం విషాదాన్ని దారితీస్తుంది ప్రాంతీయ తత్వం బీడి భూములు బంగారం ధర పలుకుతాయి లోహ లోహ సంబంధిత విలువైన వస్తువులు సంపన్నులకే పరిమితం గింటు నగలతో చాలామంది సంతృప్తి పడాల్సిన పరిస్థితి తప్పదు పురావస్తు సంపదకు యమగండ కాలం దాపురించింది విలువైన సంపద సముద్రాలు దాటిపోతుంది ఎర్ర చందనం అక్రమ రవాణా అన్ని వ్యక్తులు దాటిపోతుంది ఆధునిక వ్యవసాయంలో నూతన పద్ధతులు సత్ఫలితాలను ఇస్తాయి కఠినమైన చట్టాలు అమల్లోకి వస్తాయి గొప్ప గొప్ప నాయకులు ఉన్నతాధికారులు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు పాలకులకు అధికారులకు మధ్య సమన్వయం చాలా వరకు బాగుంటుంది సమర్థులైన వారికి సముచిత స్థానాలు లభిస్తాయి దేశంలో విషాద దినాలు జనులకు సంబరం విషాదం కలిగిస్తాయి సేనాధిపతి రవి నిర్మాణ సంబంధమైన పనుల్లో అవినీతి అన్ని యోధులను దాటిపోతుంది ఇందుకు సంబంధించిన అంశాలు వెలుగు చూసి జనులకు విభ్రాంతి కలుగుతుంది ఫ్యాక్టరీల్లో గణంలో ప్రమాదాలు నౌకలు మునిగిపోట అంతరిక్ష నౌకల విఫలమవుట ధన ప్రాణ నష్టానికి కారణమవుతుంది అనేక కష్టాలకు విద్రోహ చర్యలకు ముద్రోహ చర్యలు ముఖ్య భూమికను పోషిస్తాయి రక్షణ వ్యవస్థ దీర్చర్యలు చట్టసభల్లో ప్రధాన ప్రస్థానాంశాల్లో ఓటిగా అవుతుంది రక్షక పట్టుల చర్యలను సభ్య సమాజం వ్యతిరేకిస్తుంది చల్లల మూట నుంచి నాయకులు ఎన్నికవుతారు సైనికాధికారుల రక్షణ పోలీస్ శాఖ అధికారుల శృంగారకాండలు చర్చనీయాంశం అవుతాయి సస్యాధిపత్యం గురువుకు వచ్చింది దిగుబడులు బాగుంటాయి ధాన్యం పొగాకు మిర్చి పత్తి నూనె గింజలు అపరాలు మినుములు శనగలు వేరుశనగ నవరత్నాలు బంగారం వెండి అధిక ధరలు కలిగి ఉంటాయి కూరగాయలు పాలు పండ్లు వెన్న నెయ్యి అధిక ధర కలిగి ఉంటాయి స్వల్ప వర్షపాతాలు వ్యవసాయానికి ఉపయోగపడతాయి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు చోటు చేసుకుంటాయి చట్టపరంగా ప్రభుత్వ పరంగా వాటిని అరికట్టే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి వ్యవసాయానికి గిట్టుబాటు ధరకు కొంతమేరకు ప్రభుత్వ పరంగా అండదండలు లభిస్తాయి పెనుగళ్ళ వల్ల అనేక రకాల కష్టాలు నష్టాలు తుఫాన్ రెండు సార్లు రావటం అన్ని విధాలుగా భారం కలిగిస్తుంది వ్యవసాయానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ధాన్యాధిపత్యం కుదురుకొచ్చేది దుంపకూరలు ఉల్లి వెల్లుల్లి గుగ్గిలం క్యాబేజీ క్యారెట్ వేరుశనగ జీడిపప్పు సుగంధ ద్రవ్యాలు మెంతులు ధనియాలు మిరియాలు కొత్తిమీర గోంగూర మామిడి నూనె అధిక ధరలు కలిగి ఉంటాయి అన్నదాన సత్రాలు ఎక్కువ అవుతాయి సత్రాలు సక్రమంగా సేవలు అందిస్తాయి ఎక్కువ మందికి బియ్యం ఏదో విధంగా అందుబాటులో ఉంటుంది ఇబ్బంది పడరు నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత ఏర్పడుతుంది కలుషిత ఆహారాలు పానీయాలు విశృంఖలంగా ప్రజల్లో చలామణి అవుతాయి చిన్నపిల్లల ఆహార పదార్థాల విషయంలో అధికమైన శ్రద్ధలు అవసరమవుతాయి అర్ఘ్యాధిపచ్చ రవికి వచ్చింది ఎరుపు గులాబీ రంగు వస్త్రాలు ధరగలి ఉంటాయి వినియోగం అధికమవుతుంది దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు బతికూల సంఘటనలు భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు ఆస్ట్రేలియా శ్రీలంకలకు యమగండ కాలం ప్రకృతి నిర్దయ పోరాటాలు తీవ్రవాదుల దృశ్య వల్ల ఆస్ట్రేలియా శ్రీలంకలు పెను సంఘటనలో పడతాయి ప్రపంచవ్యాప్తంగా వర్వత ప్రాంతాలందు జన నివాస ప్రాంతాలందు అధికంగా భూకంపాలు సంభవిస్తాయి వడగళ్ల వాన ఎరుపు రంగు నీళ్లు వర్షాలు అవుతాయి వజ్ర సంపదకు విలువైన రాళ్లకు గిరాకీ ఏర్పడి ప్రజల్లో పోరాటాలు అధికమవుతాయి పట్టణ ప్రాంతాల్లో వర్షాల వల్ల వరదల వాతావరణం నెలకొంటుంది తదుపరి మేఘాధిపత్యం బ్యం నవికొచ్చింది ఎర్రని మబ్బులు ఆకాశం ఎర్రబారుట కొన్ని వింతలు సంభవిస్తాయి సామాన్య వర్షపాతం ఊరట కలిగిస్తుంది మేఘాడ మరము అధికంగా ఉంటుంది గాలి వేగం కూడా హెచ్చుగా ఉంటుంది ఈదురు గాలి వల్ల ప్రపంచ ప్రచండ వేగంతో విచ్చే గాలి వల్ల అధిక నష్టం సంభవిస్తుంది దిక్కులు దద్దరిన పిడుగుబాట్లు వడగండవాన విషాదానికి కారణమవుతుంది ఎర్రబారిన మబ్బులతో కూడిన సూర్యాస్తమయం కర్ణుని మరణానంతరం అస్తమించిన సూర్యుని గుర్తు చేస్తుంది రసాధిపత్యం సరిగ్గా వచ్చింది కళా సంబంధ విషయాల్లో సహస్ర క్రీడల్లో క్రీడారంగంలో స్త్రీలు బాలబాలికలు ఆధిపత్యంలో ఉంటారు అధికార పదవులకు స్త్రీలు ఎంపిక అవుతారు వినోదం విషయంలో అశ్లీలం అన్ని గతులు దాటిపోతుంది హాస్యం అపహాస్యం అవుతుంది శృంగార ఉత్పరకాల వినియోగం అధికమవుతుంది ఇది వివాదాలకు కారణం కూడా అవుతుంది వనాలు వృద్ధి చెందుతాయి గంధాయి తోటలు బుగ్గి అవుతాయి మామిడి పండ్లు మధుర కన్నా చేదు వగరు పురుపు పండ్లు ఇలాంటివి అధికతల కలిగి ఉంటాయి కాకర ఉసిరి కరక్కాయ కుంకుమ కుంకుడు వస గుమ్మడి దొండ దానిమ్మ నేరేడు బంగాళదుంప వంకాయలు ఆకుకూరలు మొదలైనవి అత్యధిక ధర కలిగి ఉంటాయి ద్రాక్ష అందుబాటులో ఉంటుంది మామిడి మధ్యస్థం కూరగాయలు ఆకుకూరలు పండు బలాలు పండు బలాలు గుణాన్ని కోల్పోయి అలంకారప్రాయమైన పౌష్టిక రహిత శక్తి రహిత ఫలాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి మారినటువంటి భోజన పదార్థాల పరిస్థితి ప్రకృతి విప్లవాన్ని రుచి చూపిస్తాయి నీరసాధుపతి గురు యువతనం బాధిత రహితం విలాసాలకు ఎక్కువ మంది అలవాటు పడతారు యువతల పాత్ర కూడా ఆక్షేపణీయంగా ఉంటుంది తేలిగ్గా ధనం సంపాదించే మార్గాలు ఊహలు అధికమవుతాయి నేల ప్రపంచంలో జోజనుల పాత్ర అధికమవుతుంది స్త్రీల ప్రాతినిధ్యం కూడా అధికంగానే ఉంటుంది జీర్ణకోశ సంబంధిత రోగాలు అధికమవుతాయి మద్యం ఏరులై పారుతుంది సత్సాంప్రదాయాలు నల్లపూసలైపోతాయి వాయు వరుసలు గంగలో కలుస్తాయి పెద్దలు మిన్నకుంటే గౌరవం లేకపోతే అవమానం అనేక కఠిన సమస్యల్ని అవలీలుగా అధిగమించిన దేశం యువతరాన్ని సన్మార్గంలో పట్టలేక కుంకిన తథచక్రాలజంతా నిస్సహాయుడైన కర్నూల వలె దీనవదన అవుతుంది ద్రవ్యాల ధరలు అధికంగా ఉంటాయి ఇందులో కూడా నకిలీలు చోటు చేసుకుంటాయి దేశ ఆర్థిక పరిస్థితి నడి సముద్రంలో నా వలే గోచరిస్తోంది జ్యేష్ఠమాస చివరిలో దేశారిష్టం భూచలనం ఇది నవనాయక వర్తాలీ విధంగా ఉన్నాయి